our channel. Today topic about iddari heroes, vala star heroes ani nagaithe anipiledu, star heroes kaadu, but oka top heroes ippudu present ee evaraithe star boy సిద్ధు జొన్నలగడ్డ అండ్ విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఎవరు బెస్ట్, ఎవరు ఎలా ఏంటని. అంటే ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ కాకపోయినా బట్ ఒక ఫ్లాప్ టాక్, నెగిటివ్ టాక్తో అయితే నడుస్తూ ఉంది. సో అదే టైంలో దానికి ఒక వన్ వీక్ బ్యాక్ వచ్చినటువంటి ఈ టిల్లు స్క్వైర్ ఏదైతే ఉందో అది 100 crores దాటడంతో వీళ్ళిద్దరు కంపారిజన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది యాక్చువల్గా ఇప్పటి నుంచే కాదు, ఈ చాలా రోజుల నుంచి అందరూ అనుకుంటున్నారు ఎవరు బెస్ట్. యాక్చువల్లీ విశ్వక్ సేన్ వచ్చినప్పుడు విజయ్ దేవరకొండకి ఒక పోటీలాగా వచ్చాడు, కాంపిటేటర్ ఇతను అని చెప్పి అనుకున్నారు. బట్ విశ్వక్ సేన్ అంత నిలబడలేకపోయాడు విజయ్ దేవరకొండ ఈ అతని బేస్కి, ఫ్యాన్ బేస్కి. సో తర్వాత వచ్చినటువంటి సిద్ధు జొన్నలగడ్డ మాత్రం అతను ఈ టిల్లు, డీజే టిల్లుతో మంచి ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ మూవీ అయితే ఇచ్చాడు అందరికి. సో దానికి తర్వాత వచ్చినటువంటి అదే మూవీకి సీక్వెల్గా వచ్చిన టిల్లు స్క్వైర్ మూవీ 100 crores గ్రాస్ చేసింది. సో చూద్దాం, అసలు వీళ్ళిద్దరు కంపేర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిద్ధు జొన్నలగడ్డ లైఫ్ అనేది స్టార్ట్ అయింది ఐ థింక్ జోష్ మూవీ. సో అది ఆ జోష్ మూవీ అతను ఫస్ట్ మూవీ యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. సో అక్కడి నుంచి ఆయన లైఫ్ అయితే స్టార్ట్ అయింది. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయిన తన కెరియర్ ఈరోజు 100 crores క్లబ్లో ఉన్నటువంటి హీరోస్తో పోటీ పడి అతను కూడా వన్ ఆఫ్ ది హీరోగా నిలబడ్డాడంటే ఇట్స్ నాట్ ఏ జోక్ బ్రదర్. యాక్చువల్గా ఇది గ్రేటెస్ట్ థింగ్, అతని లైఫ్లో ఒక మంచి అచీవ్మెంట్ అనే చెప్పుకోవాలి. సిద్ధు జొన్నలగడ్డ భీమ్లీ కబడ్డీ జట్టులో కూడా చేశాడు, చాలా క్యారెక్టర్స్ చాలా మూవీస్లో చేసినట్టున్నాడు. బట్ మనకేంటంటే రికగ్నైజ్ చేయలేము మనం ఆ మూవీ తర్వాత. ఏదైనా మూవీ చూస్తారు ఈడు ప్రీవియస్ మూవీలో కూడా చేశాడు కదా ఈ అబ్బాయి కదా అని చెప్పి రికగ్నైజ్ చేయలేము కూడా. సో అతనికి అది ఆ డిఫాల్ట్ ఏంటో మరి. సో అలా ఎప్పుడు అతనికి ఒక బ్రేక్ అనేది రాలేదు ఏ మూవీలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. సో తను ఈ నాకు తెలిసి నేను చూసినంత వరకు గుంటూరు టాకీస్లో మాత్రం నాకు కొంచెం అనిపించాడు. గుంటూరు టాకీస్లో అప్పటికి ఏంటంటే ఈ రష్మీ గౌతమ్ వీళ్ళు ఉన్నారు కదా, రష్మీ గౌతమ్ అండ్ నరేష్ గారి ఈ స్క్రీన్ ప్రజెన్స్ కానీ వీళ్ళిద్దరి అంటే వీళ్ళకి ఉన్న పాపులారిటీ వల్ల కానీ సిద్ధు జొన్నలగడ్డ ఆ మూవీలో ఫేడ్అవుట్ అయిపోయాడనిపించింది నాకు. పర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్ బట్ ఫేడ్అవుట్ అయ్యాడేమో అనిపించింది. అతని క్యారెక్టర్ బాగున్నప్పటికీ అంత ఎఫెక్టివ్గా ప్లే చేయలేదు అనిపించింది నాకు. అండ్ ఆ తర్వాత వచ్చిన మూవీస్ కొన్ని కొన్ని ఉన్నాయి, ఈ ఓటీటీ మూవీస్ కానీ కృష్ణ అండ్ హిజ్ లీలా లైక్ ఉన్నాయి కదా కొన్ని కొన్ని. సో ఆ మూవీస్లో కూడా ఆయనకి అంత బ్రేక్ వచ్చిందని నాకు అనిపించలేదా. ఎప్పుడైతే ఈ డీజే టిల్లు మూవీ వచ్చిందో ఆయన కెరీర్ అలా వెళ్ళిపోయింది పైకి. సో ఆయన ఇప్పుడు వన్ ఆఫ్ ది స్టార్ మెంబర్గా, ఐ మీన్ స్టార్ అంటే ఒక స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ అంటున్నప్పటికీ స్టార్ అయితే కాదు, ఇంకా అవ్వలేదు అనిపించింది నాకు. ఏంటంటే అతను 100 crores క్లబ్లో అయితే జాయిన్ అయ్యాడు టిల్లు స్క్వైర్ ద్వారా. అంటే ఈ టిల్లు ఈ అయితే ఈ మూవీ ఈ ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో ఇది ఇప్పటితో ఆగదు, టిల్లు 3 కూడా ఉంది మనకి ఎట్లా అనౌన్స్ చేశారు దాంట్లో. సో చూడాలి టిల్లు 3 ద్వారా ఇంకెంత ఆయన హైప్స్ చూస్తాడు ఏంటనేది. అండ్ ఈ టిల్లు గొప్పతనం గురించి మాట్లాడుకుందాం. ఈ టిల్లు మూవీ గొప్పతనం గురించి ఏంటంటే ఇప్పుడు మనం మూవీస్ చూస్తుంటాం, మనం మూవీస్ చూస్తున్న ప్రతిసారి మనకు అంతగా పగలబడి జబర్దస్త్లో నాగబాబులాగా పగలబడి నవ్వే ఛాన్స్ రాదు, ఎక్కడో రేర్. నార్మల్గా మనం ఇట్లా నవ్వుతాం అంతే తప్ప పగలబడి అయితే నవ్వలేం. బట్ నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నా, నా లైఫ్లో నేను పగలబడి నవ్వింది అతి తక్కువ మూవీస్ మాత్రమే. అందులో ది బెస్ట్ మూవీ ఏదంటే నాకు తెలిసి నాకు అనిపించి డీజే టిల్లు మాత్రమే. డీజే టిల్లుకి నేను నవ్వినంతగా నా లైఫ్లో నా కెరియర్లో ఎప్పుడు ఏ సినిమా చూసి నేను నవ్వలేదు, అంత నవ్వాను నేను ఆ మూవీ చూసి. సో డీజే టిల్లు స్క్వైర్ ఏదైతే ఉందో ఆ మూవీ అంత ఆడియన్స్ని అట్రాక్ట్ చేయలేదు. టిల్లు కాపీ అయితే టిల్లు స్క్వైర్ అనేది పేస్ట్ లాగా, కాపీ పేస్ట్ లాగే ఉంది, యాస్ట్రీ దించేశారని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో నిజం, దాంట్లో వాస్తవం అయితే ఉంది. నాకు ఏం పెద్ద డిఫరెన్స్ అయితే తెలియలేదు, సాంగ్స్ కానీ మాటలు ప్రీవియస్ మూవీలో ఉన్న డైలాగ్స్ సేమ్ రిపీట్ చేశారు దీంట్లో. సో నాకు అది అనిపించింది, కాపీ పేస్ట్ అనిపించింది. బట్ ఈ టిల్లు స్క్వైర్ అనేది ఈ కరెక్ట్ టైంలో, ఈ సమ్మర్లో కరెక్ట్ టైంలో చిల్డ్రన్స్కి హాలిడేస్, సో ఎగ్జామ్స్ అయిపోవడం, ఇవన్నీ కరెక్ట్ పర్ఫెక్ట్ టైం చూసుకొని రిలీజ్ చేశారు. అది 100 crores క్లబ్లో అయితే జాయిన్ అయింది. సో కంగ్రాచులేషన్స్ టు టిల్లు స్క్వైర్ టీమ్ అండ్ సిద్ధు జొన్నలగడ్డ. సో ఇప్పుడు మనం విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకుందాం. విజయ్ దేవరకొండ లైఫ్లో కూడా స్ట్రగుల్స్ ఉన్నాయి, బట్ మరీ
అవమానాలు మరీ కష్టాలు మరీ చెప్పుకోలేనంత బాధలు అంత లేదు ఐ థింక్ ఉన్నాయి బట్ కంపేర్ టు సిద్ధు జనగడ్ లైఫ్ తో పోలిస్తే స్ట్రగుల్స్ కొంచెం తక్కువ ఎందుకంటే వాళ్ళ నాన్నగారిది ఆల్రెడీ ఈ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి ఆయన సీరియల్ డైరెక్టర్ గా ఉన్నారు కాబట్టి సో కొంచెం ఆయనకు ఒక సర్కిల్ అనేది ఉన్నింది ఈ పూరి జగన్నాథ్ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ తెలుసు కాబట్టి సో ఏదైనా ఆడిషన్స్ జరుగుతున్నా రిఫరెన్స్ గా ఇతను ఏదైనా వాళ్ళు ఏదైనా చెప్పడం కొన్ని గైడ్ ఇవ్వడం ఇతనికి కొన్ని నేర్పించడం సో ఇలా విజయ్ దేవరకొండ లైఫ్ అనేది స్టార్ట్ అయితే అయింది విజయ్ దేవరకొండకి మంచి టాలెంట్ అయితే ఉంది 50% నేచురల్ యాక్టింగ్ అండ్ 50% సినిమాటిక్ ప్రజెన్స్ తో కలిపి మనోడైతే పర్ఫార్మెన్స్ అయితే ఎరగొట్టేస్తాడు అండ్ నాకు ఒక టైంలో విజయ్ దేవరకొండ స్పీచెస్ వింటున్నప్పుడు తన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ ఆడియో లాంచ్ లో వింటున్నప్పుడు తను మాట్లాడే మాటలు ఎట్లా అంటాడు వాట్సాప్ వాట్సాప్ ఇలా చూస్తున్నప్పుడు ఏంటంటే నాకు అనిపించింది ఎవడ్రీడు బాగానే ఎక్స్ట్రా అనిపించింది నాకు సో దాని తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే విజయ్ దేవరకొండ అలా బిహేవ్ చేయకుండా అలా గనక ఒక సెల్ఫ్ డిఫెన్స్ టైప్లో అలా మాట్లాడకపోతే మనోడి పరిస్థితి ఉదయ్ కిరణ్ పరిస్థితిలాగా అయ్యేదేమో అలా చేసేసేవాళ్ళు ఏమో అనిపించింది ఇండస్ట్రీ అంటే మామూలుది కాదు తొక్కి నారదిస్తుంది కొత్త వాళ్ళని చాలా కష్టం రావడం సో మనోడు అలా ఉండడం బట్టే మనోడు అలా తన్ని తను కాపాడుకోవడం కోసం ఒక రెబల్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అలా చేయడం బట్టే ఎవరు తన జోలికి రాకుండా ఉన్నారేమో ఉండుంటారని నాకు అనిపిస్తుంది లేదు మెత్తగా ఉండి ఉదయ్ కిరణ్ లాగా కామ్గా సైలెంట్గా పీస్ఫుల్గా ఉండి ఉంటే ఈ పాటికి అతను కూడా అయిపోయేవాడు ఈ పాటికి యాక్చువల్గా వీళ్ళ లైఫ్లో చేసిన మూవీస్ అన్నిట్లో కంపేర్ ఈ సిద్ధు జొన్నలగడ్డ అండ్ విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరు లైఫ్లో చేసినటువంటి ఈ మూవీస్లో ఐ థింక్ సేమ్ వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ అర్జున్ రెడ్డి అండ్ డీజే టిల్లు ఈ రెండింటికి సేమ్ వెయిట్ ఉంటుంది సేమ్ బజ్ ఉంటుంది జనాల్లో అర్జున్ రెడ్డి అనే క్యారెక్టర్ ఎంతమందిని అయితే ఇన్ఫ్లుయెన్స్ చేసిందో ఈ డీజే టిల్లు క్యారెక్టర్ ఈ టిల్లు క్యారెక్టర్ సేమ్ అంతే ఇన్ఫ్లుయెన్స్ చేసింది సో ఈ రెండింటికి కంపేర్ చేయాలన్నా కూడా ఎక్కడ ఏది తగ్గదు రెండు ఈక్వల్గానే ఉంటాయి అండ్ వీళ్ళిద్దరికీ కూడా ఈ ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ అనేది అయితే లేదు ఓ ఫ్లెక్స్ వేసేసి కట్అవుట్లు పెట్టేసి చించేసుకుంటాం అన్నా నీకోసం ప్రాణం ఇచ్చేస్తామని అంత ఫ్యాన్ బేస్ లేదు న్యూట్రల్ ఫ్యాన్ బేస్ న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో సో అందరికీ ఇప్పుడు రవితేజ గారు కూడా చాలామంది రవితేజను లవ్ చేస్తారు కొంతమంది హీరోస్కి ఇప్పుడు నాన్నగారికి కూడా అంతే సో చాలామంది లవ్ చేస్తారు అందరూ ఇష్టపడతారు వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళ సినిమాల్ని అంతే తప్ప వాళ్ళకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉండదు నాకు తెలిసి సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది స్టార్ హీరోస్లో ఉన్నారు కదా ఎవరైతే ఈ 6 స్టార్ హీరోస్ ఉన్నారో వీళ్ళకి అండ్ కొంతమందికి మాత్రమే సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉందో తప్ప ఇట్లాంటి నార్మల్గా ఈ న్యూట్రల్ ఫ్యాన్ బేస్ అనేది వీళ్ళకి ఉంటుంది వీళ్ళ వరకు అండ్ అండ్ విజయ్ దేవరకొండకి స్క్రిప్ట్ మీద అంత నాలెడ్జ్ లేదు అని నాకు అప్పుడెప్పుడైతే అనిపించింది కొన్ని కొన్ని మూవీస్ చూసినప్పుడు అరే ఈ స్క్రిప్ట్లో ఎందుకు హీరోకి సంబంధించిన సజెషన్స్ కొన్ని ఇచ్చుంటే బాగుండేది కదా అనిపించింది నాకు అతని స్క్రిప్ట్ మీద అంత నాలెడ్జ్ లేదనిపిస్తుంది అండ్ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది కూడా అతనికి ఒక బ్లాక్ డాట్గా అయితే ఇండస్ట్రీలో పడి ఇండస్ట్రీలోనే కాదు ఓవరాల్గా చాలామంది పీపుల్లో కూడా ఒక బ్లాక్ డాట్గా ఉంది సో ఇది గైస్ టుడే టాపిక్ అబౌట్ ఏదైతే సోషల్ మీడియాలో కంపేర్ చేసుకొని మాట్లాడుకుంటున్నారు ఎవరు బెస్ట్ అని సో నాకు అనిపించింది ఎవరు బెస్ట్ అంటే సిద్ధు జొన్నలగడ్డనే చెప్తాను నేను ఎందుకంటే నాకు దేవరకొండ మీద ఎలాంటి నెగిటివ్ ఇంప్రెషన్ లేదు బట్ కాకపోతే ఏంటంటే విజయ్ దేవరకొండ కొన్ని కొన్ని కేర్ తీసుకోవాల్సి ఉంది స్క్రిప్ట్ వైజ్ కానీ యాజ్ ఏ మూవీ సెలక్షన్స్లో కానీ డైరెక్టర్ సెలక్షన్స్లో కానీ చూసుకోవాలి తను చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే చాలా కష్టమైపోద్ది ఎందుకంటే చాలా హైప్స్ చూసేసాడు ఆయన లైఫ్లో సో ఆ తర్వాత ఒక్కసారి వన్స్ ఒక హైప్ ఇచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్ ఇచ్చిన తర్వాత దానికి మించి ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ అనేవాళ్ళు సో దాన్ని రీచ్ అవ్వలేదంటే మనం ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అవ్వాల్సి వస్తుంది సో చూసుకుంటే బెటర్ సిద్ధు జొన్నలగడ్డ లైఫ్ మాత్రం నెక్స్ట్ నుంచి ఎట్లా 100 క్రోర్స్ క్లబ్లో జాయిన్ అయ్యాడు కాబట్టి నెక్స్ట్ నుంచి ఇంకా పీక్స్లో ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉంటుందని నమ్ముతున్నాను చెప్పడం మర్చిపోయాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఇలాంటి కంపారిజన్ వీడియోస్ మీకు కావాలనిపిస్తే కింద కామెంట్స్లో ఎవరిని ఎవరిని కంపేర్ చేసి ఎవరు బెస్ట్ అని చెప్పాలని నేను చెప్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ నేను మీరామ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ హాయ్ అండి నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు చూడండి మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ పీపుల్ ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్